అన్న పొద్దుగాలు ఎప్పుడు వచ్చినా వ్యవసాయం గట్టికి పొద్దున అంటే 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చిన ఎవరు మీది? కోనపల్లి, చిన్న కోనపల్లి. చిన్న కోనపల్లి. ఇక కాదు, అందరూ ఆడ మీటింగ్లు ఉన్నాయి, అభినయాన్ని పోతురు. నువ్వు వ్యవసాయం గట్టినే పో మీటింగ్లకు. మీటింగ్ అంటే మీటింగ్ పోతే ఇంట్లో కుటుంబం ఎట్లా? పైసలు ఇస్తురంట కదా మీటింగ్ కు, కూలీ తీసుకుపోతున్నాడు 200 ఏమో. అంటే వాడిని కూలికి పోతే ఇది లైఫ్, ఇది లైఫ్, అది లైఫ్ కాదు, ఇది లైఫ్, అసలు లైఫ్. మరి ఆ లైఫ్ కాదు, దానికి ఏం చెప్తారు? చాలా అమ్మలక్కలు మొత్తం నారు ఇచ్చిపెట్టి, ఉన్నట్లు ఇచ్చిపెట్టి, అన్ని ఇచ్చిపెట్టి పోతురు, ఏడిపోతురు. అంటే మీటింగ్ నడుతున్నాయి, మీటింగ్ జీవితం విలువ తెలిసిన వాళ్ళు అసలు అటు పోరు, తెలియని వాళ్ళు మాత్రమే పోతారు అటు. తెలిసిన వాళ్ళు ఈ పని చేసుకుంటారు. ఇప్పుడు జాబులు లేవు, చదువుకొని కూడా వేస్టే. ఇప్పుడు ఇవి వీటిని కూడా నమ్ముకోపోతే మాకు లైఫ్ ఏమున్నది? మరి తల్లిదండ్రులు ముసలిళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఎవరు పెడతారు? మేమే కదా పెట్టేది. మరి ఆడు మీటింగ్ పోతే ఒక రోజు 200 500 1000 ఇస్తాడు, మరి లైఫ్ లాంగ్ ఇయ్యాడు కదా. ఇటు పోతే 4 రోజులు చేసుకునే 30 40 వేలు వస్తాయి. అటే ఏమవుతాయి చెప్పు. ఇంకోటి అన్న, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలక్షన్లు వచ్చినాయంట, ఎందుకు వచ్చినాయి? ఏమైనా ఐడియా ఉందా? మనకి ఎందుకంటే అంతగా ఐడియా లేదు మనకి. మనకి అక్కడ తిరుగుతా మనకు ఐడియా తెలుస్తుంది కదా, మనకి ఎప్పుడు ఇదే పని. దీని గురించి చెప్పు, నేను చెప్తా ప్రతి ఒక్కదానికి అడిగి చెప్తాయి ఇవన్నీ ఏం ఎట్లా ఏం చేయాలో చెప్పు చెప్తాను. దాని గురించి తెలుసు, దాని గురించి మనకి అంతగా తెలియదు. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ సార్ అన్నారు కదా, మొన్నటి వరకు అయితే కారు గుర్తుండే, మళ్ళీ కారు గుర్తుకెళ్ళి రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళీ పువ్వు గుర్తులో చేరిండు, ఇప్పుడు మళ్ళీ అందుకే బై ఎలక్షన్లు వచ్చినాయని అంటున్నారు. అదే వాస్తవం అయితే ఈ బై ఎలక్షన్లు వచ్చినాయి కదా అన్న, ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మీ ఊరు సైడ్ కారు గుర్తులు కానీ, పువ్వు గుర్తులు కానీ, చేతి గుర్తులు కానీ ఎవరైనా వచ్చారా? వచ్చారు. మన ఈటల రాజేంద్ర వాళ్ళైతే వచ్చారు మొత్తం. వచ్చి ఒక స్పెండ్ చేసి ఒక రోజు ఆ గుట్ట దగ్గర స్పెండ్ చేసి అక్కడ ఒక రోజు ఉన్నారు, ర్యాలీ చేసి వెళ్ళిపోయారు. ఓట్లు ఎవరికి వేస్తారే బాగా, వడకట్టుకడ ఈ చేలు అక్కడ పొలాలు అక్కడ కానీ ఎవరి పేరు వినిపిస్తుంది బాగా? ఒకటి అంటే ఇక రెండు కమెంట్ ఉన్నాయి, రెండు ఇక ఆపోజిట్, రెండు ఆపోజిట్ రెండు సేమ్ ఉన్నాయి. ఏ పార్టీ? కాంగ్రెస్ టీఆర్ఎస్? లేకపోతే కాదు, టీఆర్ఎస్ ఇది బీజేపీ. రెండే ఉన్నాయి, రెండే ఉన్నాయి. కాంగ్రెస్ అయితే అంతంతనైతే, కాంగ్రెస్ అంటే అప్పుడు ఉండే కాంగ్రెస్, కౌశిక్ రెడ్డి అటు జంప్ కానప్పుడు ఉండే కౌశిక్ రెడ్డి. అప్పుడు ఎప్పుడు అప్పుడు జంప్ అయిందో, ఇప్పుడు మొత్తం మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తారంట వాళ్ళు అటు పోయింది కదా, టికెట్ ఇస్తారా అంటే ఆయన ఆశ కొరకు వేయండి. మరి అది ఇస్తారో ఇవ్వరో మనకు అదైతే కన్ఫర్మ్ అయితే లేదు నాకు తెలిసి. అదే ఇంతవరకు ఏం చెప్పలేరు కదా ఇంకా. అదే అదే చెప్పలేరు. కాంగ్రెస్ లీడర్ ఎవరు ఉన్నారు అన్న? మరి కౌశిక్ పోయినాక అంత మంచి వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ కౌశిక్ అని మాకు తెలిసినంత వరకు కౌశిక్ రెడ్డి మాకు టార్గెట్లు ఉండే, ఆయన జంప్ అయిపోయిండు. ఆయన పోయినాక ఎవరు ఉన్నారు? ఎవరు లేరు ఇక, మాకెవరు ఉన్నారు ఇక్కడ ఇంకా దిక్కులేదు. కాంగ్రెస్ ఎవరు ఎవరు లేరు ఇక్కడ? టీఆర్ఎస్ లా ఇప్పుడు కౌశిక్ ఇస్తే పర్లేదు, టీఆర్ఎస్ లా కౌశిక్ ఇవ్వకపోతే ఎవరు ఉన్నారా మంచి వాళ్ళు? టీఆర్ఎస్ ఇవ్వకుంటే ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉండచ్చు. మరి పాత వాళ్ళకి ఇట్లా ఎవరు ఉంటే పాత వాళ్ళు అంటే ఇటీల సారే గట్టి ఉండే, ఆయనే ఉంటుండే. ఆయన కూడా వేయండు, ఆయన అటు వేయండి, ఇటు వేయండి కదా, ఏదో అట్లా వేస్ట్. ఈ చెల్లెకి ఆ చెల్లెకి కొట్టినట్టున్నది కదా, నచ్చింది లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ కేసీఆర్ సార్ ఈ హుజూరాబాద్ నియోజకవర్గం ఎలక్షన్స్ నడుతున్నందుకు దళితులకు 10 10 లక్షలు ఇస్తా అంటుండే. నేను మొన్న దళితులను పిలుచుకొని కూడా హైదరాబాద్ వాళ్ళతో భోజనం కూడా చేసింది కలిసి, 10 10 లక్షలు ఇస్తారంట. అన్నం ఎవరైనా తింటారే, తినచ్చు, అది పేరు కొట్టడానికి ఎవరైనా తినచ్చు, కానీ ఇతరానికి గ్యారంటీ ఉన్నది. ఆయన ఊర్లో ఆయన అందరికి సేఫ్ చేసుకున్నాడు, ఇక వితౌట్ లెవెల్ పట్టించుకున్నాడా? మరి రుణమాఫీలే అన్నాడు, రుణమాఫీలు ఉన్నాయా? ఏమన్నా లేదు. మరి పాత పెన్షన్లు ఉన్నాయి, కొత్త లెవెల్ చనిపోయిన వాళ్ళకు ఉన్నాయా? లేవు. మరి ఇచ్చినట్ట కదా, 3 ఎకరాలు ఇచ్చినట్ట కదా దళితులకు, 3 ఊర్లు ఇచ్చిండా? ఇవ్వలేదు కదా, ఇక్కడ కనబడతలేదు మా చుట్టూ. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇచ్చినట్టు కదా, అంటే మా ఊరు లేదు కావచ్చు ఆ రాష్ట్రంలో. మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఊరు లేదు కావచ్చు. అట్లాంట మీ ఊరు లేదా? లేదా అంటే మొత్తం నియోజకవర్గంలో ఎన్ని నియోజకవర్గాలు ఇచ్చిన ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ అక్కడ చేసిన, ఎందుకు చేసిన డబుల్ బెడ్రూమ్ చెప్పాది? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా? ఇయలే అట్లే ఉన్నాయి అవి. అప్పుడు ఇందిరామ ఇచ్చినప్పుడు 30 40 50 ఇచ్చింది. ఆ రకంగా ఇస్తే ఎవరు కట్టుకున్నాడు కట్టుకుని కదా, ఇప్పుడు అది ఎవరి కోసం కట్టినాడు చెప్పాది? దానికి గొడవలే కదా దానికైతే, మరి ఎందుకు కట్టినట్టు అవి? ఇది ఇంటి నీళ్ళని వస్తాయి, నీళ్ళు అయితే వస్తున్నాయి నీళ్ళు. రైతు బంధు, రైతు బీమా వస్తాను. రైతు బీమా వస్తుంది ఎవరికన్నా ఇప్పటివరకు? ఇక వాళ్ళు సత్తి వస్తుంది, వాళ్ళు ఎవరు చావలే ఇంకా. రైతు బీమా ఉన్న రైతు బీమా ఉన్న వాళ్ళు చావలే, సత్తి ఇస్తారు కావచ్చు. ఇక సత్తి అంటే ఇది పెట్టి అట్లా పెట్టినట్టు సచినాకి ఇచ్చేది అందు. ఇంకా ఈ పింఛన్ ముసలికి అందరికి వస్తున్నాయి, అందరికి ఎక్కడది? ఇప్పుడు కొంత వితాంతులు ఉన్నారు, మా నాన్న చనిపోయింది మొన్న, చనిపోయింది అడిగితే మా అమ్మకి 70 సంవత్సరాలు ఉంటాయి. అడిగితే ఆధార్ కార్డులో ఏజ్ తక్కువ ఉన్నది, ఐడి కార్డులో అది ఓటర్ ఐడి కార్డులో తక్కువనే ఉన్నది. అడిగితే ఇంకా వయసు లేదా అంటారు. రేపు మా పైసలు సాగుకి వచ్చింది, మరి ఆమెకి ఇంకా వయసు కావాలంటే ఎట్లా అత్తా చెప్పి? అంటే తప్పేసినందుకు ఇప్పుడు నేను ఆధార్ సెంటర్ పోయి మారమని చెప్తే కూడా మీ ఏజ్ మారమా, పేరు అయితే మాత్రంగానే వాడన్నాడు. మరి ఏం చెప్తాను చెప్పి? లబ్ధిదారులకు కూడా అయితే లబ్ధి ఉంటలేరు వాళ్ళకి. లేదు, వాళ్ళకు ఏజ్ ఉన్నది, ఏజ్ కరెక్ట్ అవుట్ టైం అయిపోయింది, ఏజ్ ఉన్నది, కానీ ఆధార్ కార్డులో లేదు, ఈ ఐడి కార్డులో లేదు, రేషన్ కార్డులో లేదు. మరి దానికి ఏం చెప్తారు? ఇంకా మీ పోరాళ్ళకు మీ తమ్ముళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయి? ఏ ఉద్యోగాలు? అందరు డాక్టర్ డ్రైవర్లు అందరు డాక్టర్ దుంతారా అని ఉద్యోగాలు ఎక్కడి? ఎంత చదువుతుంది మొత్తం అందరూ? ఇంటర్ డిగ్రీ మొత్తం అంతా బీటెక్లు పీజీలు గీజీలు అన్ని అయిపోయినాయి. కొలువులు మాత్రం లేవు అయితే? కొలువులు ఇదే కొలువులు, ఇంకేది ఎవరైనా వెళ్తే నార్మల్ పోతాలు, ఒడ్లు తవ్వడానికి పోతాలు, ఈ నేనైనా ఈ పని చేస్తాను. ఇంకేం చేసేది?
ఇప్పుడు అంతా బాగానే ఉన్నది కానీ ఈ మొన్నటి దాకా ఇటీవల సార్ ఇక్కడ ఏమన్నా డెవలప్ చేసిండ అవి మోరీలు కానీ రోడ్లు కానీ ఏమైనా చేసిండ నువ్వు చూసిన వరకు అయితే? ఇప్పుడు ఆయన ఆయంలో ఇవన్నీ అయినాయి నాకు తెలిసి, సీసీలు సైడ్లు ఇవే అయినాయి, ఆయన చేసిన ఆయంలో అన్నీ అయినాయి. ఇక ఈ తర్వాత ఏమైతే తెలియదు. ఇక ఇప్పుడు అయితే ఇప్పుడు ఇంకా 2 నెలలు ఉన్న దగ్గర నేను ఉన్నది నోటిఫికేషన్ రానికి, ఇక ఆ లోపల ఎవరు ప్రచారాలు చేసుకుంటున్నారు అయితే చెప్తాను. ఎక్కువ ఊపి ఎవరు అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే నువ్వు చూసిన కాడికి? ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి ఊపి ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు నువ్వు 200 ఇస్తానా నీకు, ఇస్తాను ఆయనకు రావా, మరి ఊపు అట్లున్నది లెక్క. అభిమానంతో అయితే ఎవరు దిగలేదు అట్లా. ఇక ప్రజల ఊపు ఉన్నదంట కానీ బిర్యానీ పైసలు కూటర్ వంచితే ఇక్కడ వంచితే అక్కడ పోతుంట పైసలు. ఇక్కడ ఫంక్షన్ చేస్తే కుక్కలు కూడా వస్తాయి వాసనకు. ఇది కూడా గంతే అయిపోయింది, జనాలు కూడా గట్లా అయిపోయారు. నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, లేకుండా అయిపోయింది మొత్తం. ఇప్పుడు నీకు ఒకవేళ పైసలు బిర్యానీ ఇస్తే నువ్వు తీసుకొని ఓటేస్తావా, తీసుకోకుండా ఓటేస్తావా? నాకు అవసరం లేదు, నాకు ఆ డబ్బులు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఈ పని చాలు నా తల్లిదండ్రులు చదువుకునే చాలు నాకు అంతే. వాళ్ళు ఇచ్చే పైసలు నాకు అవసరం లేదు. అంతే తీసుకోలే, నేను ఎప్పుడు తీసుకోలే, ఏ రోజు కూడా తీసుకోలే. మా నాన్న కూడా ఉండే ఎవరిని పైసలు తీసుకోవద్దు, నచ్చిన అభిమానం ఉన్న ఓటేయాలి, పక్క దగ్గర పైసలు తీసుకోవద్దు, వీని మోసం చేద్దా చెప్పేది మా నాన్న కూడా. నాది సేమ్ అదే పాలసీ, నీ దగ్గర తీసుకుని ఇంకోనికి ఓటేయ్యా, నాకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తా. ఇవాళ ఏ కుటుంబాన్ని కదిలించినా ప్రశాంతత లేదు సుమ, ప్రశాంతత లేదు. బిడ్డకు పెళ్లి చేసినా ఒప్పుకున్న కట్ట ఇయ్యలేదనే బాధ, కొడుకు పెళ్లి చేసినా ఏం పని చేస్తలేని కొడుకు నేను రాదు అనేటువంటి కోడల బాధ, ఇవన్నీ భరించలేక మన పల్లెలలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్ళు తప్ప దుఃఖం తప్ప ఇంకోటి లేదు. తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని చెప్పి భావించడం, ఈ ప్రభుత్వం పేదల కోసం ఆలోచిస్తుందని పేదల బ్రతుకుల్లో వెలుగు నింపుతుందని మేము భావించడం, కానీ ఎక్కడ ఇష్టపడి అక్కడనే ఉంది. గుర్రెతో ఒక పెద్దలన్నట్టుగా ఈ ప్రభుత్వం పెద్దల వైపు చూసింది తప్ప పేదోళ్ళ వైపు చూడలేదనేదే ఇవాటి ఆక్రోషం. నా షాంపేటలో నా చెల్లెలున్నది ఇక్కడ, నా ఎక్స్ ఎంపీపీ భాగ్యలక్ష్మి ఇవాటికి అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు, సిటీ కేబుల్ వేస్తారు, మాజీ ఎంపీపీ కూలి పోతున్నాయి. మా సంపదరావు ఇవాళ మా సంపదరావు చెప్పింది అనేక కుటుంబాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తా, కేసీఆర్ గారు కూడా చెప్పిన, మీరు ఏమి ఇవ్వకపోతున్నా వాళ్ళకి ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు, ఆరోగ్యపరమైన ఆపద వచ్చినప్పుడు, కొడుకు బయటికి పోతాడు యాక్సిడెంట్ అవుతుంది, వాడిని కనుక తలకాయ దెబ్బ తగిలితే 10 లక్షలు 15 లక్షలు డిపాజిట్ చేస్తే తప్ప దవాఖాన షరీక్ చేసుకో. ఈమె దగ్గర కుదరమంటే భూమి ఉండదు, ఈమె దగ్గర అమ్ముకుందామంటే బంగారం ఉండదు. పుస్తక తాడు డాక్టర్ కాళ్ళ మీద పెట్టి నా కొడుకును బతికి బతికేవని ప్రాధాన్యపడతాను, నా భర్తను బతికేవని చెప్పి ప్రాధాన్యపడతాను.